సంఘమైతే ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది. ఇది అగాధాలన్నింటినీ దాటించే వంతెన. ప్రమాదాలు, అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది. ఇక్కడ అపోస్తలుల కాలం నాటి సంఘం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. యూదులు విజయోత్సాహంతో ఉన్నారు. హేరోదు ఆ హతసాక్షుల వధస్థలం దగ్గర అపోస్తలుడి రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్న మృగంలాగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది. అప్పుడు జరిగిందేమిటి? చెరసాల తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. యూదులు తికమకపడ్డారు. దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు. దేవుని వాక్యం జయోత్సాహంతో ఉరకలు వేసింది. మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా? ఈ ఆయుధాన్ని విశ్వాసంతో మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా? దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ బాప్తిస్మమిస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు అక్కరలేదు. తమ దేవుడి గొప్పతనాన్ని నిరూపించే మనుషులు కావాలి. మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల కానీ, ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుస్తున్న భ్రమలో కానీ, ఆయన తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నారేమో. మనం అడిగిన దానికంటే, ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌన ముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు. ఆయన ఏమేమి చేయగలడో ఊహించు. క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో. శ్రేష్టమైన విషయాల కోసం ఎదురు చూడు. మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు. నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రార్థన నీ శ్రమలను మధురంగా, శక్తిపూరితంగా చేస్తుంది. ఉల్లాసంగా ఉన్నావా? నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది. బయటి నుంచో లోపలి నుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా? ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు. ఆ దూత తాకితే చాలు, బండరాయి పిండి అయిపోతుంది. అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి. దేవుడు ఏమేమి చెయ్యగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చెయ్యగలదు. నీకేం కావాలో అడుగు. పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చెయ్యగలదు. లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు. ఇనుప తలుపుల గుండా, ఇత్తడి కిటికీల గుండా దూసుకుపోయేలా చెయ్యగలదు.